నమస్కారం అంతర్నిత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య అరకోటి వైపు పయనిస్తుందని ఈరోజు సాక్షి దినపత్రికలో ఒక వార్త రావడం అనేది జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ల సంఖ్య 35,95,675 వరకు ఉన్నట్టు పేర్కొన్నారు. అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 45,80,746కు పెరిగినట్టు కూడా పేర్కొనడం అనేది జరిగింది. కొత్త పెన్షన్లతో ప్రభుత్వంపై ఏటా దాదాపు 3,000 కోట్ల భారం పడుతుందని కూడా ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న ఆసరా పెన్షన్ల కోసము ఏటా దాదాపుగా 3,000 కోట్లు ఖర్చు చేయనుంది. పేదలందరూ గౌరవప్రదంగా ఆర్థిక భద్రతతో జీవించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పెన్షన్లు పొందే వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర కేటగిరీల్లో 35,95,675 మంది ఆసరా పెన్షన్లు పొందుతుండగా వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించడంతో వీరి సంఖ్య ప్రస్తుతం 45,80,746కు చేరుకుంది. ఈ నేపథ్యంలో పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధుల కేటాయింపును కూడా పెంచింది. ఈ పెన్షన్ల కోసము ప్రభుత్వం సంవత్సరానికి 12,060 కోట్ల మేర వ్యయం చేయనుందని ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. 2014 నుంచి తెలంగాణలోని అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను అందించాలనే ఉద్దేశంతో 2014 నవంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తుంది. తెలంగాణ ఏర్పడే నాటికి నెలకు 200 రూపాయలు ఉన్న పెన్షన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెంచింది. ఆసరా పెన్షన్ల కింద ప్రస్తుతం వికలాంగులకు నెలకు 3,016 రూపాయలను, ఇతర కేటగిరీ పెన్షన్దారులకు 2,016 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలకు ఇంత భారీ సంఖ్యలో ఇంత మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. వీరితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 6,906 మంది డయాలసిస్ బాధితులకు కూడా ప్రభుత్వం ఆసరా పెన్షన్లను ఇస్తుంది. అంతేకాకుండా ఈ కథనంలో ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ల సంఖ్య ఎంత, కొత్త పెన్షన్ల సంఖ్య ఎంత, పాత వారికి ఎంత ఖర్చు అవుతుంది, కొత్త వారిని కలుపుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, నెలకు ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం బరాయించే మొత్తం అమౌంట్ ఎంత అన్న వివరాలను కూడా ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.